అండి, ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఇరవెంటి అంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు అన్నదాతగా వివరిస్తున్న శ్రీమతి సువర్ణ గారు, అంజనేయులు సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధ కాకలు తెచ్చడానికి మరియు ఆంజనేయ స్వామి దీవెనలతో నెలవారీ దాతగా ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ కడుపు నిండి అన్నం పెడుతున్న శ్రీ ఇరవెంటి అంజనేయులు గారికి, శ్రీమతి సువర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ ఇరవెంటి అంజనేయులు గారికి, శ్రీమతి సువర్ణ గారికి, సతీష్ గారికి, శ్రీలక్ష్మి గారికి, శ్రీ రాజేష్ గారికి, లతా గారికి, శ్రీ దిలీప్ గారికి, తేజ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి శ్రీలత గారికి మరియు శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ ఇరవెంటి అంజనేయులు గారు, శ్రీమతి సువర్ణ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటిపండ్లు, స్వీటు, మడత కాజా, అలాగే వెజ్ బగారా రైసు, ఆలూ మసాలా, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Yeah.